కలిగి ఉంటుందని చెప్పి అందరికీ తెలుసు. ఈ తరంగ స్వభావం ఉన్నటువంటి కాంతి ఏంటంటే విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలుగా విస్తరించి ఉంటుంది. ఇలా విస్తరించి ఉన్నప్పుడు విద్యుత్ తరంగము మరియు అయస్కాంతము తరంగము ఒకదానికొకటి లంబముగా అంటే పర్పెండిక్యులర్గా విస్తరించి ఉంటాయి. సో ఇలా విస్తరించి ఉన్నటువంటి తరంగాలకి అంటే కాంతి తరంగాలకి ముఖ్యంగా అనేక లక్షణాలు ఎదుర్కొంటూ ఉంటాయి. దీనిలో ముఖ్యమైనటువంటి ఏంటంటే వేవ్ లెంగ్త్ తరంగ దైర్ఘ్యము అని చెప్పి చెప్తాము. ఇలా కాంతి తరంగంగా విస్తరించి ఉన్నప్పుడు మనకి శృంగము మరియు ద్రోణులుగా మనం చెప్పుకుంటాము. క్రెస్ట్ అండ్ ట్రఫ్, ఇలా పైకి ఎత్తుగా ఉన్నటువంటి దాని శృంగము, కిందకి ఉన్నటువంటి దాన్ని ద్రోణి ఇలా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి క్రెస్ట్ మరియు ట్రఫ్లుగా విస్తరించినటువంటి తరంగంలో ఒకే విధమైనటువంటి బిందువుల మధ్య దూరం ఏదైతే ఉందో దాన్ని మనం తరంగ దైర్ఘ్యము వేవ్ లెంగ్త్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఉదాహరణ ఎనీ టూ సక్సెసివ్ ట్రఫ్స్ ఆర్ ఎనీ టూ సక్సెసివ్ క్రెస్ట్, దీన్నే తరంగ దైర్ఘ్యము అంటాం. దీన్ని ల్యాంబా అనేటువంటి అక్షరంతో మనం సూచిస్తూ ఉంటాం. సో ఈ ల్యాంబాకి ఏంటంటే యూనిట్స్ యాంగస్ట్రమ్స్ అనేటువంటి యూనిట్స్ ఉంటాయి. ఒక యాంగస్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్స్గా ఉంటుంది. అలాగే నానోమీటర్స్తో మిల్లీ మైక్రాన్స్ ఈ విధంగా కూడా తరంగ దైర్ఘ్యాన్ని తెలియజేస్తూ ఉంటాం. ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ కాంతి తరంగానికి ఉండేటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యము అంటే పౌనఃపున్యాన్ని మ్యూ అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. సో పౌనఃపున్యం అనేటువంటి ఏంటంటే ఏం తెలియజేస్తుందంటే ఒక సెకండ్ కాలంలో ఒక నియమిత బిందువుని దాటిపోయే తరంగాల సంఖ్యని సూచిస్తుంది. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రాపగేటెడ్ ఏ పర్టికులర్ పాయింట్ ఇన్ ఏ సెకండ్ టైం. సో ఇది చాలా ఎక్కువ అంటే కాంతి వేగం అనేటువంటి చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీక్వెన్సీ అనేటువంటి చాలా హెచ్చుగా ఉంటుంది కాంతికి. ఈ అందుచేత ఏంటంటే దీన్ని తరంగ సంఖ్య వేవ్ నెంబర్ అనేటువంటి ఇంకొక పరిమాణంతో కూడా ప్రమాణంతో కూడా తెలియజేస్తాం. వేవ్ నెంబర్ మూ బార్ అంటాం. వేవ్ నెంబర్ ఈక్వల్ టు 1/λ. సో వేవ్ నెంబర్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే ఒక సెంటీమీటర్ దూరంలో ఇమిడి ఉండే తరంగాల సంఖ్యని తెలియజేస్తుంది. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ బిట్వీన్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్, ఒక సెంటీమీటర్ దూరంలో ఇమిడి ఉండేటువంటి తరంగాల సంఖ్యని మనం ఇక్కడ తరంగ సంఖ్యగా తెలియజేస్తాం. సో కాంతికి వేగం అనేటువంటిది చాలా హెచ్చుగా ఉంటుంది. ఏ రకమైనటువంటి కాంతి కిందమైనా సరే ఒకే రకమైన వేగాన్ని కలిగి ఉంటుంది. దీన్ని అనేటువంటి అక్షంతో తెలియజేస్తాము. కాంతి వేగం ఏంటంటే ఒక సెకండ్ కాలంలో మనకి ఎంత దూరం కాంతి కిరణం ప్రయాణం చేస్తుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఇది చాలా అత్యధికంగా ఉంటుంది. దీని విలువ 3×10⁻¹ సెంటీమీటర్స్ పర్ సెకండ్. సో ఈ వీటన్నిటికీ ఒకదానితో ఒకటి ఉండేటువంటి రిలేషన్షిప్ మనం తెలియజేసి చూస్తే కనుక న్యూ ఈక్వల్ టు C/λ. యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ మనం చూసాము. ల్యాండా అనేటువంటి తరంగ దైర్ఘ్యాన్ని సూచిస్తుంది. సో న్యూ ఈక్వల్ టు C/λ అంటే ఫ్రీక్వెన్సీ మరియు తరంగ దైర్ఘ్యం రెండు కూడా ఒకదానికొకటి విలోమ సంబంధంలో ఉంటాయనేటువంటి దీన్ని ఇది తెలియజేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విద్యుదయస్కాంత వికిరణం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ విద్యుదయస్కాంత వికిరణము యొక్క ప్రభావం మనకి పదార్థాలపై ఏమిటి ఎలా ఉంటుంది అని చూస్తే కనుక దానిపై ఆధారపడే మనకి వర్ణపటం అనేటువంటిది మనం వివరించవచ్చు. ఉదాహరణకి వర్ణపటం గురించి బాగా మనం చూసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక తెల్లని కాంతులు పట్టకుండా పంపించినప్పుడు అది 7 రంగులుగా విడిపోయి మనకి ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఆ 7 వర్ణాన్ని కనుక అమర్చినట్లయితే కనుక ఆ అమరికనే అక్కడ మనం ఒక వర్ణపటంగా భావించవచ్చు. కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాలను అనుసరించి కాంతిలో మనకి వివిధ రకాలైనటువంటి కాంతి వికిరణాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, అలాగే అయ్యా పరారుణ కిరణాలు అంటాం. పరారుణ కాంతిలో మళ్ళీ మనకి సామీప్య అని దూర అయ్యాలని ఇలా రకరకాలుగా జరుగుతుంది. అలాగే దృశ్య, అలాగే సమీప యువి మరియు
మరియు దూర యూపీ యూపీ అంటే ఆత్మీయ లోహిత కిరణాలు మొత్తం అలాగే ఎక్స్ కిరణాలు గామా కిరణాలు ఇలాగా రకరకాలుగా మనం వివరించడం జరుగుతుంది. వీటన్నిటి యొక్క అమెరికనే మనం విద్యుదయస్కాంత వర్ణపటము అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో మనం కంటికి కనిపించేటువంటి కాంతిని మనం ఇక్కడ దృశ్య లేదా దృక్గోచర కాంతి విజిబుల్ రీజియన్ పిలుస్తాం. దీని యొక్క సుమారుగా దీని ఏంటంటే 3800 యాంగిస్టమ్స్ నుంచి 7600 యాంగిస్టమ్స్ మధ్యలో ఈ ప్రాంతం విస్తరించి ఉంటుంది. నానోమీటర్స్లో చెప్పాలంటే కనుక 380 నానోమీటర్స్ నుంచి 780 నానోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ దృశ్య ప్రాంతంలో మనకి ముఖ్యంగా 7 రకాలైనటువంటి రంగులు కనిపిస్తూ ఉంటాయి. దీని మనం ఇప్సియా అంటాం. ఇతర రంగులో ఉండేటువంటి 7 రంగుల్ని మనం ఇందులో చూడవచ్చు. ఇప్సియా అంటే ఇవి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేవి. వైలెట్ వచ్చేసి 3800 యాంగిస్టమ్స్కి ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటిది ఇది. అలాగే ఆరు అనేటువంటిది ఏంటంటే 7600 యాంగిస్టమ్స్ కాంతిని కలిగి ఉంటుంది. ఈ ఆర్ పైన అంటే ఆర్ అంటే ఎరుపు వర్ణం అంటే అరుణ రంగు అంటాము. కాబట్టి ఆర్ పైన ఉండేదంతా పరాన్న కాంతి ఇన్ఫ్రా రెడ్ అంటాము. బి అంటే వైలెట్ దిగి ఉండేదంతా కూడా అల్ట్రా వైలెట్ అంటే అతినీయలోహిత కాంతిగా మనం చెప్పడం జరుగుతుంది. అతినీయలోహిత కాంతిని సుమారుగా 2 రకాలుగా మనం చూస్తున్నాము. దూర అతినీయలోహిత, సామీప్య అతినీయలోహిత అంటాము. 200 to 380 నానోమీటర్స్ మధ్య ఉండేదంతా కూడా ఏంటంటే మనం ఇక్కడ సమీప యూవీ ప్రాంతం అంటాము. అలాగే 10 to 200 నానోమీటర్ మధ్య ఉండేదంతా కూడా సరి 10 to 200 నానోమీటర్స్ అంతా కూడా ఏంటంటే దూర అతినీయలోహిత ప్రాంతంగా మనం దీన్ని విభజించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే విద్యుదయస్కాంత వర్ణపటంలో ఉండేటువంటి వివిధ మనకి తరంగ దర్యాలను ఆధారంగా తీసుకుని విడివిడిగా ఇలా విభజించినటువంటిది జరిగింది. ఏ విధమైనటువంటి విభిన్నాలైనా సరే మనం పదార్థం మీదకి పంపించినప్పుడు ముఖ్యంగా పదార్థంలో అనేక రకాల మార్పులు కలుగుతాయి. ఆ మార్పుల ఆధారంగానే మనకి వర్ణపటం అనేటువంటిది మీకు దిగువ స్థాయిలో ఉండేటువంటి వాటిలో ఏంటంటే హైడ్రోజన్ వర్ణపటం గురించి మీరు బాగా నేర్చుకున్నారు. హైడ్రోజన్ వాయువు మీదుగా కాంతిని పంపించినా లేక హైడ్రోజన్ వాయువు వేడి చేసినా సరే అది ఆ కాంతిని సృష్టించుకుని అందులో ఏంటంటే అనేక రకాల మార్పులు జరిగినప్పుడు వాటిలో మనకి వచ్చినటువంటి వర్ణపటాన్ని సేకరిస్తే కనుక ఆ వర్ణపటంలో ఏంటంటే మనకి ఇక్కడ లైమన్ స్టేడియని, పామల్ స్టేడియని, ఫాషన్, రాకెట్, మనుషులు అనేటువంటివి ఎలా ఏర్పడినా ఏంటి అనేటువంటి మీరు పూర్తిగా నేర్చుకుంటారు. అలాగే వేరు వేరు ఏ పదార్థమైనా సరే ఈ విద్యుదయస్కాంత వికిరణాన్ని దాని మీదుగా కనిపించినప్పుడు అది కొంత కాంతిని శోషించుకుంటుంది. అలాగే ఆ శోషించుకున్న కాంతిలో కొంత భాగం ఏంటంటే అది దాంట్లో పరావర్తనం చెంది అది మరలా బయటికి ఉద్గారం చెందుతుంది అన్నమాట. సో కాంతి శోషించుకున్నప్పుడు కనుక మన వర్ణపటాన్ని సేకరించి కనుక చేస్తే కనుక ఆ విధమైన వర్ణపటాన్ని శోషణ వర్ణపటం అంటాం. కాంతి ఉద్గారం జరిగినప్పుడు కనుక వర్ణపటం సేకరిస్తే దాన్ని ఉద్గార వర్ణపటం. అలాగే అణువుల వల్ల ఏర్పడేటువంటి వర్ణపటాన్ని అణువర్ణపటము అని, అలాగే పరమాణువుల వల్ల ఏర్పడిన వర్ణపటాన్ని పరమాణు వర్ణపటము అంటారు. అలాగే ఇంకా ఈ విధమైనటువంటి కాంతిని పంపించినప్పుడు వాటిలో జరిగే మార్పుల ఆధారంగా కూడా వర్ణపటాన్ని అనేక రకాలుగా విభజించడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ఏంటంటే పరమాణు వర్ణపటం అని, కంపన వర్ణపటం అని, ఇలా ఎలక్ట్రానిక్ వర్ణపటం అని, ఎన్ఎంఆర్ వర్ణపటం, యూవీ వర్ణపటం, పరాగ వర్ణపటము, ఇలా అనేక రకాలుగా వాటిని విభజించడం జరుగుతుంది. వాటి అన్నింటి నుంచి